हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेन मी हेमानी मैं वीडियो वे सर्ल गुरी लास्ट वीडियो लो मरास गुरी चूपा कदमी दाने नेक्स्ट प्रोसेस वे सर्ल इधर सर्ल चूदा रही सर्ल वे मन की गंजिपे आरबे चुक्ल लेकिन चेसी तेगन पोल अति की तैयार पड़गू अब दिन प्रासेस तेजकदी इप्ड वरकू ना चैनल सब्सक्राइब चेसते प्लीज़ सब्सक्राइब चुस्को अलगे लाइक चेक शेयर चेक इलांट मंच वीडियो मरी चयी वील चूँ वीडियो लास्ट वरकू चूँगी स्किप चूसर इधे मन की ब्रशला पनचे मन को ब्रश इला దువ్వెనలాగన్నమాట గంజిపెట్టిన తర్వాత ఈ పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి పెద్దగా బ్రష్లు ఇవి పట్టుకొని అలా స్మూత్గా చివర వరకు బ్రష్ చేస్తా వెళ్తారండి ఇవి మొయడానికి అయితే చాలా కష్టమండి మనం మొయలం చూసారా ఎలా స్మూత్గా చేసుకుంటూ వెళ్తున్నారు మనకి పొడుగు అయితే ఎంత మృదువుగా ఉంటదో ఈ పొడుగు తయారు చేసిన తర్వాత సర్లు కట్టి పొడుగు తయారు చేస్తారు చూడండి అదైతే ఎంత రఫ్గా ఉంటదంటండి మనకి మరాసు తిప్పినాక ఎంత మృదువుగా ఉంటదంటే ఇదిగోండి చూద్దాంండి మరాసు ప్రాసెస్ అయిన తర్వాత ఆ పొడుగు ఇలా ఉంటదండి దీని సర్లు మీదకి వేసుకుని చూసారా చూడడానికి తెలుస్తుంది కదా ఎంత మృదువుగా ఉన్నదో స్మూత్గా ఉంటది దీన్ని సర్ల మీదకి వేసిన తర్వాత గంజది పెట్టిన తర్వాత ఇది చాలా అదండి రఫ్గా ఉంటది చూడండి గంజి పెట్టిన మనకి సారీస్ కదా జంగ గంజి పెడతారు కదండి అవి ఎలా ఉంటాయి రఫ్గా ఉంటాయి కొంచెం అంటే స్మూత్గా లేకుండా మనకి చేతితో పట్టుకుంటే కొంచెం గరుగ్గా ఉన్నట్టు ఉంటది కదండి అలా ఉంటదన్నమాట ఈ పోగును కూడా అలా చేస్తారన్నమాట ఆ గంజి పెట్టిన తర్వాత ఇవి అతుక్కుపోతాయి కదా అంటే ఇప్పుడు గంజి పెట్టింది ఆ జిగురుకి మనకి అతుక్కుంటాయి కదండి పోగు అలా అతుక్కోకుండా లాస్ట్ వరకు అలా తీసుకుంటూ వెళ్ళాలండి పోగు విడదీసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ బ్రష్ కూడా అందుకేనండి అలా స్మూత్గా ఆ గంజి పైకి కిందకి పెట్టి పట్టేలాగా ఒక్కొక్క పోగుకి పట్టేలాగా ఆ బ్రష్ని దాని మీద స్మూత్గా లాగుతారన్నమాట బ్రష్ తోటి చూడండి ఎక్కడైనా పోగులు తెగిపోయి ఏంటి చిక్కులు పడి ఏంటి చూస్తున్నారు మనకైతే గంజి పట్టడం వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కదా సారీ ఇవి వచ్చేసి బ్రష్లు అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి బ్రష్లు గంజి పెట్టిన తర్వాత దీంతో స్మూత్గా దాని మీద లాగుతారండి పడుగు మీద ఇది వచ్చేసి వెనక్కి ముందుకి కూడా తిప్పుతారండి పైన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ వెనక మీద గంజి స్ప్రే చేస్తారండి గంజి వచ్చేసి అది గంజి పిండి ఉంటుంది కదండి దాన్ని ఉడకబెట్టి జల్లి అది ఏంటంటారు వడకట్టి దాన్ని స్ప్రేలా వాడతారండి మనకి మందులు కొడతారు చూడండి స్ప్రేలు ఆ విధంగా స్ప్రే కొడతారండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి చూడండి ఆ గంజి పెట్టాక ఆరబెడతారనమాట ఆరబెట్టి అవి అతుక్కోకుండా ఈ విధంగా పోగుల్ని అయితే విడదీస్తారు ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అచ్చతకడం అండి అచ్చతకడం నెక్స్ట్ ప్రాసెస్ ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్